వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ స్వరాజ్య పోరాటంలో భాగంగా జైలు శిక్ష అనుభవించిన ఆయన వెండితెరపై మాత్రం నవ్వుల జల్లులు కురిపించారు తన కుటుంబంలో తనతోనే మొదలైన ఆ వినోద సేవ తరతరాల పాటు కొనసాగేలా బాటలు వేశారు వెయ్యికి పైగా చిత్రాల్లో విభిన్న పాత్రల్లో అలరించి తెలుగువారి మదిలో అల్లుకుపోయిన ఆ నటుడే అల్లు రామలింగయ్య ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలు మీకోసం అల్లు రామలింగయ్య పంతొమ్మిది వందల ఇరవై రెండు అక్టోబర్ ఒకటిన పాలకొల్లిలో జన్మించారు చదువుకునే రోజుల్లో నటన మీద ఆసక్తితో పలు నాటకాలు వేషాలు వేసేవారు చిరుప్రాయంలోనే వినోదాలు పంచడంలో ఆరితీరిన అల్లు హోమియోపతి వైద్యం నేర్చుకుని ఆరోగ్య సమస్యలతో బాధపడిన వారికి తగ్గు వైద్యం అందించేవారు అంతేకాదు స్వరాజ్య పోరాట సమయంలో తెల్లధొరల పాలనకు వ్యతిరేకంగా పోరాడి కొన్నాళ్ళు జైలు పాలయ్యారు తదనంతరం కాలంలో అల్లు రామలింగయ్యలోని మంచి నటుడిని గుర్తించిన ఆంధ్ర ప్రజానాటక మండలి వ్యవస్థాపకుడు నాటక రంగ ప్రముఖుడు గరికపాటి రాజారావు తను ప్రధాన పాత్రలు నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పుట్టిలో తొలి అవకాశం ఇప్పించారు ఇందులో జమున కథానాయికగా నటించగా అల్లు రామలింగయ్య మరో ముఖ్య పాత్రలో కనిపించారు పుట్టిలు ఆర్థికంగా విజయం సాధించలేకపోయినా అల్లు రామలింగయ్యకు అనేక అవకాశాలు తెచ్చిపెట్టింది మరి ముఖ్యంగా అప్పట్లో అగ్ర కథానాయకులుగా దూసుకుపోతున్న నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరరావు చిత్రంలో అల్లు బలే సందడి చేశారు పరివర్తన చక్రపాణి వద్దంటే డబ్బు దొంగరాముడు సంతానం మిస్సమ్మ మాయాబజార్ భాగ్యరేఖ తోడికోడళ్ళు పెళ్లినాటి ప్రమాణాలు ఆడపెత్తనం అప్పు చేసి పప్పుకూడు మంచి మనసులకు మంచి రోజులు ఇల్లరికం ఇలా పంతొమ్మిది వందల యాభైలో పలు విజయవంతమైన సినిమాల్లో భాగమయ్యారు ఆపై మరో నాలుగు దశాబ్దాలకి పైగా ఎన్నో వైవిధ్యమరితమైన వేషాల్లో ఎంటర్టైన్ చేశారు వీటిలో ఎక్కువగా హాస్యపూరితమైన పాత్రలు చేసి ఇంటిల్లిపాదిని అల్లరించారు అల్లు రామలింగయ్య అలాగే పంతొమ్మిది వందల విడుదలైన బంట్రోత్ భార్యతో తన తనయుడు అల్లు అరవింద్ని నిర్మాతగా ప్రోత్సహించారు గీత ఆర్ట్స్ పతాకంపై తన సమర్పణల్లో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన దారి చూపారు తన చిన్న కుమార్తె సురేఖను అప్పుడెప్పుడే చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణతో ఎదుగుతున్న చిరంజీవికి కన్యాదానం చేశారు అల్లు వారింటికి అల్లుడిగా వెళ్ళకన్న ముందు వర్తమాన నటుడిగా స్వయం కృషితో ముందుకు సాగుతున్న చిరంజీవి ఆపై మెగాస్టార్గా పేరు పొందారు మామల్లు కలిసి పలు చిత్రాల్లో వినోదము పంచారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు కృష్ణంరాజు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ వంటి పలు అగ్ర కథానాయకుల చిత్రాల్లో కనిపించి తన అభినయంతో మురిపించారు అల్లు యాభై ఏండ్ల పాటు తన నటప్రస్థానాన్ని కొనసాగించిన అల్లు రామలింగయ్య రెండు వేల నాలుగులో విడుదలైన జైలో చివరిసారిగా వెండి తెరపై కనిపించారు అయితే మనవల్లు అల్లు అర్జున్ రామ్ చరణ్తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ముచ్చటం మాత్రం నెరవేరలేదని చెప్పాలి ఎన్నో విలక్షణ పాత్రలతో ఆకట్టుకున్న అల్లు రామలింగయ్య పంతొమ్మిది వందల తొంభైలో భారత ప్రభుత్వం తరఫున పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు అలాగే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని రెండు వేల ఒకటిలో రాష్ట్ర ప్రభుత్వం తరపున రఘుపతి వెంకయ్య అవార్డుని పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు వెండితెరపై వినోదాలు కురిపించిన అల్లు తన ఎనభై రెండవ ఏటా అంటే రెండు వేల నాలుగు జూలై ముప్పై ఒకటిన కన్నుమూసారు భౌతికంగా అల్లు రామలింగయ్య మనకు దూరమైన తన పాత్రలతో మాత్రం జనాల మదిలో నిలిచిపోయే ఉంటారు